కడుపు మంటతో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్లేలా చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రీకంఠాపురం గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తి వద్ద పాడి ఆవులు ఉన్నాయి. అయితే అందులోని ఓ ఆవు ఈ మధ్య పాలు ఇవ్వడం తగ్గించింది. గతంలో కంటే పాలు తక్కువగా ఇస్తూ ఉండడంతో బీరప్ప ఆ గోవును తన సమీప బంధువులకు అమ్మేశాడు. అయితే ఏమైందో తెలియదు కానీ బీరప్ప వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆవు పాలు ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేసింది. బీరప్ప వద్ద ఉన్న సమయంలో ఇచ్చేదానికంటే ఎక్కువ పాలు ఇవ్వటం మొదలెట్టింది. అయితే ఈ విషయం ఊరి జనం ద్వారా బీరప్ప చెవిని పడింది. బీరప్పతో పాటు ఆయన భార్యకు కూడా ఈ విషయం తెలిసింది. ఇక అప్పటి నుంచి బీరప్ప భార్య అతన్ని విసిగించడం మొదలెట్టింది. బంగారం లాంటి ఆవును అమ్మేశావంటూ గొనగడం మొదలెట్టింది. దీంతో కోపం పెంచుకున్న బీరప్ప పాడి ఆవు పొదుగును కర్కశంగా కోసేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బీరప్పను చితకబాది పోలీసులకు అప్పగించారు. భార్య తిడుతోందన్న కోపంతో గోమాతను హింసించిన బీరప్ప ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరాడు.